ఈజీగా అడుగుతాను అన్నమయ్య చెప్తానండి. ఇది కూడా నేను కొంచెం వాడి పూజల గారికి ఇస్తాను. అన్నమయ్య గారు ఎన్నో రకాల సంకీర్తనలు, అంటే కేవలం దేవుని పాటలే కాకుండా, అంటే దేవుడి మీదే అనుకోండి కానీ జోల పాటలు, లాలి పాటలు, గొబ్బి పాటలు, ఇలా చాలా అన్ని రకాల్లోనూ ఆయన రచనలు చేశారు. ఇది సంక్రాంతి పండుగ అప్పుడు మనం గొబ్బిళ్ళు పెడతారు కదా, ఆ గొబ్బిళ్ళ పాట అన్నమాట. కొలని దోపరికి గొబ్బిళ్ళో, ఎదుగుల స్వామికి నీ గొబ్బిళ్ళో. కొలని దోపరికి గొబ్బిళ్ళో, ఎదుగుల స్వామికి నీ గొబ్బిళ్ళో. ఎదుగుల స్వామికి నీ గొబ్బిళ్ళో. కొండ గొడుగుగా గోవుల కాచిన కొండొక శిశువుకు గొబ్బిళ్ళో. కొండ గొడుగుగా గోవుల కాచిన కొండొక శిశువుకు గొబ్బిళ్ళో. దుండగంపు దైత్యులకెళ్ళను కలగుండు గండడికి గొబ్బిళ్ళో. దుండగంపు దైత్యులకెళ్ళను కలగుండు గండడికి గొబ్బిళ్ళో. కొలని దోపరికి గొబ్బిళ్ళో, ఎదుకుల స్వామికి నీ గొబ్బిళ్ళో. ఎదుకుల స్వామికి నీ గొబ్బిళ్ళో. కొలని దోపరికి గొబ్బిళ్ళో, ఎదుకుల స్వామికి గొబ్బిళ్ళో. కొలని దోపరికి గొబ్బిళ్ళో, ఎదుకుల స్వామికి గొబ్బిళ్ళో. మా ఎదుకుల స్వామికి గొబ్బిళ్ళో. కొండ గొడుగుగా గోవుల దాచిన కొండుక శిశువుకు గొబ్బిళ్ళో. కొండ గొడుగుగా గోవుల కాచిన కుండుక శిశువుకు గొబ్బిళ్ళో. దుండగంపు దైత్యులకెళ్ళను తల గుండు గంటనికి గొబ్బిళ్ళో. దుండగంపు దైత్యులకెళ్ళను తల గుండు గంటనికి గొబ్బిళ్ళో. కొలని దోపరికి గొబ్బిళ్ళో, ఎదుకుల స్వామికి గొబ్బిళ్ళో. మా ఎదుకుల స్వామికి గొబ్బిళ్ళో. ఇక్కడే కామక్షరం మీద ఉన్నాం కాబట్టి అన్నమయ్య గారు ఇంకొక కీర్తన పల్లె వినిపించాలని ఉంది. అది ఒకరోజు అలవేలుమంగ అమ్మవారు శ్రీవారి దగ్గరికి బయలుదేరినారట. ఆమె చక్కగా అందంగా అలంకరించుకుని స్వామివారి సన్నిధికి పోదామని పల్లకీలో బయలుదేరారు. అయితే ఆ పల్లకీని మోసే బోయీలు ఆడవాళ్ళు, ఆమె అమ్మవారికి ఆడవాళ్లే బోయీలుగా ఉన్నారు. వాళ్ళు బోయీలు పల్లకీ మోస్తూ నిదానంగా నడవకుండా కులుకుతూ తక్కుతూ తారుతూ నడుస్తున్నారు. అమ్మవారు కొప్పు నిండా జాజిపూలు పెట్టుకున్నారు. వీళ్ళు తక్కుతూ తారుతూ నడుస్తుంటే జాజిపూలన్నీ రాలిపోతున్నాయండి. ఆ అది వర్ణిస్తూ అన్నమయ్య గారు ఒక కీర్తన చిన్నగా. పులుక నడవరో కొమ్మల, పులుక నడవరో కొమ్మల, పులుక నడవరో కొమ్మల. జల జల రాలేని జాజులు మాయమ్మకు పులుక నడవరో కొమ్మల. జల జల రాలేని జాజులు మాయమ్మకు పులుక నడవరో కొమ్మల. పూజిత గారు కళ మీద ఇంకొక కీర్తన పాడుతా ఉంటున్నారు. ఒక కీర్తన కలిగినదే నాకు కైవల్యము, తొలుతనే ఊవరికి దొరకనిది. కలిగినదే నాకు కైవల్యము, తొలుతనే ఊవరికి దొరకనిది. కలిగినదే నాకు కైవల్యము, జయ పురుషోత్తమ జయ పీతాంబర జయ జయ కరుణ జలనిధి. దయయ రంగనే ధర్మము నెరాగన, దయయ రంగనే ధర్మము నెరాగన. క్రియ ఇది నీ దివ్య కీర్తనమే, కలిగే నీదే నాకు
को कैवल्यमु నరసదాసు గారి కీర్తన ఒకటి బాగుంటుంది జస్ట్ కొంచెం వినిపిస్తాను కేశవ గోవింద మాధవాయని కీర్తన చేయుట ఎన్నటికో కేశవ గోవింద మాధవాయని కీర్తన చేయుట ఎన్నటికో నాశము లేని మోక్షంబును పొందుట నారాయణ నాకెన్నటికో నాశము లేని మోక్షంబును పొందుట నారాయణ నాకెన్నటికో కేశవ గోవింద మాధవాయని కీర్తన చేయుట ఎన్నటికో నాశము లేని మోక్షంబును పొందుట నారాయణ నాకెన్నటికో పాహి పాహి అని పరమ పురుషని పాదంబుల బడుటెన్నటికో పాహి పాహి అని పరమ పురుషని పాదంబుల బడుటెన్నటికో దేహి దేహి అని నీ కృప కొరకై దేవురులాడేదెన్నటికో దేహి దేహి అని నీ కృప కొరకై దేవురులాడేదెన్నటికో భక్తిని మృదంగ తాళాదులతో భజనలు సలుకుట ఎన్నటికో భక్తిని మృదంగ తాళాదులతో భజనలు సలుపుట ఎన్నటికో శక్తి మీరగా నృత్యము చేయుట సారసాక్షణకెన్నటికో శక్తి మీరగా నృత్యము చేయుట సారసాక్షణకెన్నటికో కేశవ గోవింద మాధవాయని కీర్తన చేయుట ఎన్నటికో నాశము లేని మోక్షంబును పొందుట నారాయణ నాకెన్నటికో నారాయణ నాకెన్నటికో నారాయణ నాకెన్నటికో.